సంక్రాంతి వచ్చిందంటే చాలు, పతంగుల సందడే వేరు. ఇప్పుడు ఈ గాలిపటమే వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం పతంగి పైకి ఎగరవేసేందుకు వినియోగించే చైనా మాంజానే. ఈ మాంజా దెబ్బకు మనుషులు, పక్షులు గాయాల బారిన పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చైనా దారంపై నిషేధం విధించింది. దీంతో రాష్ట్రంలో చైనా మాంజాను అమ్మిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తారు. సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఎక్కడలేని హుషారు వస్తుంది. పెద్దలు కోడిపందాలతో బిజీ అయితే పిల్లలు పతంగులతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఆకాశమంతా పతంగులమయమవుతుంది. పల్లె పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా కైట్స్ ఎగురుతూనే ఉంటాయి. అయితే మనం ఉత్సాహంగా పతంగి పైకి ఎగురవేసేందుకు ఉపయోగించే దారమే పక్షులకు ఉరితాడుగా మారుతోంది. గాలిపటాన్ని ఎగురువేసేందుకు వాడే సాధారణ మాంజాకు బదులుగా సింథటిక్ మాంజాను వాడడంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. మన దేశంలో తయారు చేసిన మాంజా లాగితే తెగిపోతుంది. అయితే చైనాలో తయారైన సింథటిక్ మాంజా ఎంత లాగినా తెగదు. ఈ దారం పక్షుల కాళ్లు, రెక్కలకు చిక్కుకుని అవి గాయాల పాలవుతున్నాయి. కొన్నిసార్లు పక్షుల రెక్కలు తెగిపోయి అవి పైకి ఎగరలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ మాంజా కారణంగా పక్షులు జంతువులే కాదు, ఒక సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వాహన చోదకుడి గొంతు కోసుకుపోయి ఆసుపత్రి పాలైన ఉదంతమూ ఉంది. సంక్రాంతి పండగకు గాలిపటాలను ఎగురవేయడంలో పెరిగిన పోటీ ప్రమాదకరంగా మారింది. పతంగులను ఎగురవేసేవారు ఎందుకు చైనా మాంజానే ఇష్టపడతారంటే, ఎదుటివారి గాలిపటాన్ని కయించి అంటే నేల కరిపించేందుకు చైనా మాంజా దారం బాగా ఉపయోగపడుతుంది. ఈ మాంజాను ప్లాస్టిక్ దారానికి గాజుపొడి అద్దీ తయారు చేస్తారు. కయించి వేసే సమయంలో చైనా మాంజా పతంగి తెగిపోకుండా ఉండటంతో పాటు ఎదుటివారి పతంగిని తెంపుతుండటంతో ఎక్కువ మంది ఈ రకం మాంజాను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మాంజా వల్ల గాలిపటం ఎగురువేసేవారికి పక్కనున్న వారి చేతులకు గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురువేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్ స్తంభాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో పక్షులు, జంతువులకు కూడా హాని కలుగుతోంది. చైనా మాంజా వల్ల ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ చైనా మాంజా వినియోగంపై నిషేధం విధించింది. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కొత్త జీవోను జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ దారాన్ని నిషేధిస్తూ 2016 జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం చైనా మాంజా ఉత్పత్తి చేసినా, నిల్వ చేసినా, అమ్మకాలు జరిపినా శిక్షార్హులు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం సింథటిక్ దారం వినియోగించిన వారికి 5 ఏళ్లు జైలుతో పాటు 1,00,000 జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు, 10,000 జరిమానా విధిస్తారు. నైలాన్ మాంజా వల్ల నష్టాలపై ప్రచారం కల్పించాలని అధికారులను ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా నుంచి మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరును చూసిన మన చిరు వ్యాపారులు ముగ్ధులయ్యారు. అలాంటి సింథటిక్ దారానికి గ్లాస్ కోట్ వేసి సొంతంగా తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో స్థానికంగా తయారు చేస్తున్నప్పటికీ చైనా మాంజానే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.